విశాఖపట్నం ఉన్న వాళ్ళకైతే పెద్ద ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తేనే షార్ట్ బాడీ ఫ్లవర్ హార్న్ అండ్ అలాగే లైఫ్ ఆయు ఫిష్ ఫుడ్ రెండు కలిపి 1200కి అయితే ఇస్తాను. ఎవరైనా మధురవాడ రాగలను అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, రీసెంట్గా నేను నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను అని ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో నేను ఒక రూల్ అనేది అయితే పెట్టాను, దాన్ని బట్టి 3 మెంబర్స్ అయితే జాయిన్ అవ్వారు సక్సెస్ఫుల్గా. వీళ్ళకైతే నేను గిఫ్ట్స్ అనేవి అయితే పంపిస్తాను, ఎందుకంటే మనం ఎంతో కొంత న్యాయం చేయాలి కాబట్టి. అండ్ అలాగే కాంటాక్ట్ నెంబర్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. ఓకేనా? ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే ఆస్కర్ ఫిషెస్ గురించి, ప్యారెట్ ఫిషెస్ గురించి, ఫుల్ మెయింటెనెన్స్ అండ్ అలాగే ఏ ఫుడ్ యూజ్ చేయాలి అండ్ బిగినర్స్ మెయింటైన్ చేయగలరా, ఆక్సిజన్ ఇంపార్టెంట్ లేదా, అలాంటివన్నీ అయితే చెప్తాను ఈ వీడియోలో. మీరైతే మంచిగా చూడడమే. ఈడ నా దగ్గర ఉన్నాయి కదా, ఇవి నా ఆస్కర్ ఫిషెస్ అన్నమాట. తెలుసు కదా మీ అందరికీ, నేను ఆస్కర్ అండ్ అలాగే ప్యారెట్ ఫిషెస్ బై చేశాను లాస్ట్ టైము. వాటి మీద సిరీస్ కూడా చేయడం అనేది అయితే జరిగింది. అయితే ఇప్పటికీ ఆ వీడియోస్ కనుక చూడకపోతే మన ఛానల్లోనే ఉన్నాయి. ఆస్కర్ ఫిష్ ఎక్వేరియం వరల్డ్ తెలుగు అనే సెర్చ్ చేయండి, లేదంటే ప్యారెట్ ఫిష్ ఎక్వేరియం వరల్డ్ తెలుగు అని సెర్చ్ చేస్తే వీడియోస్ అయితే వస్తాయి. అండ్ అలాగే ఇక్కడ చూశారు కదా, అక్కడ ఎక్వేరియంలో ఆస్కర్ 1 పేరు ఉండేది, ప్యారెట్ ఫిష్ 1 పేరు ఉండేది. అయితే ప్యారెట్ ఫిష్కి ఏమైంది అంటే లైటింగ్ తక్కువయ్యో లేదంటే వాటర్ క్వాలిటీ, మెయిన్ వాటర్ క్వాలిటీ అంటే ఈ మధ్య ఎండలోనైతే ఉండిపోయిందనమాట. అయితే దానివల్ల ఏమైంది అంటే వాటర్ క్వాలిటీ తక్కువ ఉండడం వల్ల ఫిష్కి అనేది ఇలాగ పైన వైట్గా అయితే ఫామ్ అయిపోయింది. అందుకే మీరు ఏం చేస్తారంటే ఆస్కర్కి ప్యారెట్ ఫిషెస్కి మంచి వాటర్ అనేది మెయింటెనెన్స్ చేయండి. ఓకేనా? అండ్ అలాగే ఇప్పుడు మీరు వాటర్ మెయింటెనెన్స్ గురించి తెలుసుకున్నారు కదా, అండ్ అలాగే ఫిష్ ఫుడ్ అయితే నేను ఇదైతే యూజ్ చేస్తున్నాను ప్యారెట్ ఫిషెస్కి, ప్రో రిచ్ ఫిష్ ఫుడ్. ఫిష్ ఫుడ్ ఫుల్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది భయ్యా. ఇది నిజంగా యూజ్ చేయాలా లేదా, లేదంటే దాని యూజెస్ ఏంటి అని చెప్పి మీకు ప్రతిదీ నేనైతే చెప్తాను, మీరైతే కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా? అయితే చూసారు కదా గైస్, నా కాంటాక్ట్ నెంబర్ గురించి కూడా మీకు అయితే ఇచ్చాను, అది కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆ 3 మెంబర్స్ జాయిన్ అయ్యారు, వాళ్ళు జాయిన్ అయిన ఫీజుతో నేనేం చేశానంటే ఒక సిమ్ కొని దానికి బ్యాలెన్స్ వేశాను, ఇంకా చాలకపోతే నా డబ్బులే పెట్టుకుని అయితే నేను వేశాను. అప్ టు వాళ్ళందరికీ 1 ఇయర్ అండ్ అలాగే ఒక అతనికి అయితే 6 మంత్స్ వరకు ప్యాకేజ్ అనేది అయితే ఉంది. అప్పటి వరకు మీరు నాకు కాల్స్ చేయొచ్చు అండ్ అలాగే ఎటువంటి డౌట్స్ ఉన్నా అడగచ్చు, ఎనీ ఎమర్జెన్సీగా డౌట్స్ ఉంటే అడిగితే మీకైతే నేనైతే ఇస్తాను. ఓకేనా? ప్యారెట్ ఫిషెస్కి, ఆస్కర్ ఫిషెస్కి ఏం చేయాలంటే వీటికి సెపరేట్గా ఒక ఫిష్ ఫుడ్స్ అనేవి దొరుకుతాయి, అవి అయితే మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. లేదన్నా మేము లైఫ్ ఫుడ్ యూజ్ చేయాలనుకుంటున్నామంటే మీ దగ్గర ఎప్పుడూ లైఫ్ ఫుడ్ అవైలబుల్గా ఉంటే అప్పుడు మీరైతే చేసుకోవచ్చు. అది అలా అంటే ప్యారెట్ ఫిషెస్కి నార్మల్గా చికెన్ లివర్ ఉంటుంది కదా భయ్య, గుండెకాయ, ఆ గుండెకాయని చిన్న చిన్న ముక్కలు చేసి వాటికి అయితే ఫీడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ అలాగే బ్లడ్ శాంపిల్స్ అవి ఉంటాయి, అవి కూడా మీరైతే ఫీడింగ్ అయితే చేసుకోవచ్చు చికెన్లో ఉన్నవి. ప్యారెట్ ఫిషెస్ కూడా సేమ్. అండ్ అలాగే ఇప్పుడు ఫుడ్ విషయం గురించి అయితే పూర్తిగా చెప్పాను కదా, అండ్ ఇప్పుడు మీరేం చేస్తారంటే ఓవర్ ఫీడింగ్ అయితే చేయకూడదు. ఓవర్ ఫీడింగ్ అని చేస్తే అవి తిని ఊసేస్తుంటాయి. ఎందుకంటే నేను ఈ మాట చెప్పాల్సి వచ్చింది, నేను వీడియో కోసం మళ్ళీ నేనైతే ఫీడింగ్ అయితే ఇచ్చాను, ఇచ్చిన తర్వాత అందుకే ఇలాగైతే అయిపోయింది భయ్య. అయితే ఫ్రెండ్స్, ఆస్కర్ ఫిషెస్ని బిగినర్స్ మెయింటైన్ చేయొచ్చు అంటే చెప్తున్నా, చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు ఆస్కర్ ఫిషెస్ని, ప్యారెట్ ఫిషెస్ని. కానీ పెడితే నా సజెషన్ ప్రకారం ఓన్లీ ఆస్కర్ ఫిషెస్నే పెట్టుకోండి. ఎందుకో తెలుసా? ఎందుకంటే నా ఆస్కర్ ఫిషెస్ ఎలా ఉన్నాయంటే ఇటు ఆస్కర్ ఫిష్ తగ్గట్లేదు, అటు ప్యారెట్ ఫిష్ తగ్గట్లేదు. రెండు ఫైటింగ్ చేసుకున్నప్పుడు రెండు, ఇప్పుడు ఆక్సిజన్ మీదకి వెళ్ళింది అది ఆ ఆస్కర్ ఫిష్, అది ఏంటంటే చేస్తుంది ఈ ప్యారెట్ ఫిష్ను, రెండింటికి ఒకే పవర్ ఉండడం వల్ల ఎదురెదురుగా, అంటే ఇప్పుడు కోడి పందెలు అవి ఉంటాయి కదా, వాటిలాగా ఎదురెదురుగా వచ్చి రెండు ఒకేసారి నోరు, అంటే నోరు గట్టిగా చాపి వద్దులాడుకోవడం అయితే జరుగుతుంది, అంటే ఫైట్ అయితే చేసుకుంటున్నాయి. నార్మల్గా మళ్ళీ రెండు తగ్గిపోతున్నాయి, అదేంటి నాకు అర్థం అవ్వట్లేదు, అంటే రెండింటికి ఒకే బలం ఉండడం వల్ల తగ్గిపోతున్నాయి. అందుకే నేను చెప్తున్నా, బెటర్ టు కీప్ ఓన్లీ ఆస్కర్ ఫిషెస్ ఇన్ 1 ట్యాంక్ ఆర్ ఓన్లీ ప్యారెట్ ఫిషెస్ ఇన్ 1 ట్యాంక్. నేను ఎప్పుడు సజెస్ట్ చేసేది అయితే అదే భయ్య, ఎక్వేరియం షాప్స్లో కానీ, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కానీ, ఎక్వేరియమ్స్లో పెద్ద పెద్ద ఫిషెస్ని, చిన్న చిన్న ఫిషెస్ని అన్నిటిని మిక్స్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే అట్రాక్షన్ కోసం అలాగైతే చేస్తారు, అంటే జనాలు వచ్చి అట్రాక్ట్ అవ్వడం కోసం. ఓకేనా? అలాగే మీరు కనుక చేశారనుకో ఫిషెస్ చనిపోవడం ఖాయం. ఓకేనా? ఇప్పుడైతే నైట్ టైము లైట్ ఆన్ చేసి వేస్తున్నాను. అండ్ అలాగే లైట్ విషయానికి వచ్చేస్తే మీ దగ్గర మీరు బయట కనుక పెట్టుకున్నట్టయితే
లైటింగ్ పెట్టిన ఒకటే, పెట్టకపోయిన ఒకటే ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ ఇంట్లోనే పెడుతున్నాం భయ్య మా ఫిషెస్కి లైటింగ్ తగలట్లేదంటే, వన్ డేలో ఒక 6 అవర్స్ కానీ అలాగైతే లైటింగ్ అయితే వేసుకోండి. ఎందుకంటే ఓవర్ లైటింగ్ వేసిన వాటర్ అనేది హీట్ అయిపోద్ది. అండ్ అలాగే ఆస్కర్స్కి ప్యారెట్కి ఆక్సిజన్ ఇంపార్టెంట్ అంటే కంపల్సరీ ఇంపార్టెంట్, కంపల్సరీ ఆక్సిజన్ అండ్ ఎయిర్ ఫిల్టర్ ఆర్ టెంపరేచర్ కోసం మనకి దాని టెంపరేచర్ మ్యాచింగ్ది అది కూడా దానికైతే ఇంపార్టెంట్ హీటరు. మెయిన్ సమ్మర్ సీజన్లో హీటర్ లేకపోయినా పర్లేదు కానీ వింటర్లో మాత్రం ఉండాలి. అండ్ అలాగే సమ్మర్లో కూడా ఉంటే మంచిదే. అయితే ఇప్పుడు చూసారు కదా ప్యారెట్ ఫిష్ అనమాట, దాన్ని 1 ట్యాంక్లోనైతే పడేసాను, 1 ఫీట్ ట్యాంక్లోని, ఎందుకంటే దానికి ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నా. అండ్ ఇది భయ్య ఆస్కర్ ఫిషెస్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరైతే తెలుసుకోవచ్చు. అండ్ అలాగే చాలామంది ఇప్పటికీ ఆలస్యమేమి లేదు, నా కాంటాక్ట్ నెంబర్ కావాలి అనుకుంటే ఆ వీడియో చూడండి. ఒకవేళ డిస్క్రిప్షన్లో మీరు చూడడం అనుకుంటే డైరెక్ట్ మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. రీసెంట్గా చేశాను వీడియో, నా కాంటాక్ట్ నెంబరు మీ అందరికి కావాలా అని చెప్పి ఒక వీడియో చేశాను. ఓకేనా బ్రో, మీకైతే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. అండ్ అలాగే నెక్స్ట్ రాబోయే వీడియోస్ అన్నీ చాలా చాలా బాగుంటాయి, ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు, రీసెంట్గా నేను అరవానా ఫిష్, ఫ్లవర్ హార్న్ ఫిష్ ఎక్కే టైం బై చేశాను. చాలామంది అనేవారు ఏంది భయ్యా నువ్వు ఇలాగ అరవానా కొనలేవు, ఫ్లవర్ హార్న్ కొనలేవు, నీది చిన్న ఛానల్ అని చెప్పి. ఆ చిన్న ఛానల్లే నేను ఎంతో కష్టపడి నడిపించుకొని వస్తున్నాను గాయస్. నేను అప్పులు చేసాయో లేదంటే ఏదో కింద మీద పడి ఏ ఒకటి చేసి నేనైతే కొనుక్కొని వస్తున్నా. ఎక్కే టైము ఫ్లవర్ హార్న్ ఫిష్, అరవానా ఫిష్ ఇప్పటికొచ్చి ఏ తెలుగు యూట్యూబర్ ఎవడో చేసి ఉండడు ఒకేసారి. అంటే బై చేసి మామూలుగా ఫిష్ ఫార్మ్స్ ఉండి ఏ వ్యాపారాలు ఉండి చేస్తే చేయొచ్చు, కానీ నాలాగైతే ఎవ్వరు చేయరు. నాకైతే ఒక కాన్సెప్ట్ ఉంది, ఫిష్ బై చేసి తీసుకొని రావడం, దాని మీద వీడియోస్ చేయడం, దాని మీద ఒక 3 మంత్స్ వరకు రీసెర్చ్ చేసి మీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఓకేనా గైస్, అందుకైనా సరే మీ అందరికి అర్థం అవుద్ది అయితే అనుకుంటున్నా. అండ్ అలాగే ఇప్పటికి కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబ్బా, ఎందుకంటే మామూలుగా ఇప్పుడు ఈ ఎక్వేరియమ్స్ అనేవి చేస్తే మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ అలాగే పెట్స్ మీద కూడా చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. మీ అందరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాలాంటి ఛానల్కి కొంచెం గ్రోత్ వచ్చేది. చాలామంది అయితే అడుగుతున్నారు కామెంట్స్లో, థ్యాంక్ యూ బ్రో, మీ అందరూ అడిగినందుకని నేనైతే వీడియోస్ చేస్తాను, కానీ దానికి తగ్గట్టు నాకు ఏమైనా రావాలి కదా రికమెండేషన్, ఇలాంటిది వస్తేనే నేను వీడియోస్ చేయగలను. అండ్ అలాగే బీటా ఫిష్ బ్రీడింగ్ అడిగారు, బీటా ఫిష్ బ్రీడింగ్ చాలా ఈజీగా చాలా మంచి స్టెప్స్లో చాలా కష్టపడి ఒక 12 మినిట్స్ 13 మినిట్స్ ఒక వీడియో చేశాను, చూడండి. బీటా ఫిష్ బ్రీడింగ్ ఎక్వేరియం వరల్డ్ తెలుగు అని సెర్చ్ చేయండి, రీసెంట్గా పెట్టింది ఉంటుంది. ఓకేనా గైస్, ఆస్కర్ ఫిషెస్ గురించి అయితే ఇది నేను చెప్పదలుచుకునేది. ఆస్కర్ ఫిషెస్ ఎవరెవరు పెంచుతున్నారో నేను చెప్పిన పాయింట్స్ కరెక్టో కాదో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తే మీ విలేజ్ నేమ్ కానీ మీ సిటీ నేమ్, మీ స్టేట్ నేమ్ కూడా కామెంట్ అయితే చేయండి, ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియాలి కదా. ఓకేనా గైస్, వీడియో నచ్చిందైతే అనుకుంటున్నా, వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ షేర్ చేయండి. ఓకేనా, ఇంకా ఇది ఎలాంటి వీడియోస్ కాదు, ఇంకా నా దగ్గర చాలా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ఆ వీడియోస్ అన్నీ కూడా మీ అందరూ చూస్తారని అయితే అనుకుంటున్నాను. ఓకేనా గైస్, అండ్ నెక్స్ట్ రాబోతున్న వీడియోల గురించి అయితే అప్డేట్ ఇస్తున్నా. నెక్స్ట్ అరవానా ఫిష్ది, ఫ్లవర్ హార్న్ ఫిష్ది పెట్టమంటారు ఏటో చెప్పండి, లేదంటే ఇంకేదైనా ఫిష్ది పెట్టమంటే పెడతాను. ఈ వీడియో మీకు నచ్చిందైతే అనుకుంటున్నా. అండ్ అలాగే చాలామంది ఎక్వేరియంలో ఇలా స్టోన్స్ వెయ్యాలా భయ్యా అని అయితే అడుగుతున్నారు, అది మీ ఇష్టం బ్రో, మీరైతే వేసుకోవచ్చు లేదంటే ఇలా ప్లెయిన్గా అయితే ఉంచుకోవచ్చు, ఫిష్కి నచ్చితే చాలు. ఓకేనా, బీ సేఫ్.